సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. ప్రోగ్రామ్కు హాజరైన వాళ్ళు అందరికీ నమస్కారాలు. నేను ఈ ఫీల్డ్లో కొంచెం కొత్తగా ఉన్నాను. రియల్ ఎస్టేట్లో పాత సీనియర్ మనిషిగా నేను సీనియర్ మనిషి ఉన్నాను. ఒకటి ఏంటంటే ఈ జేఏసీ తయా ఈ జేఏసీ కొరకు అందరూ నాలుగు సంఘాలు కలిసి మనకు నలుగురు కలిసి మనకు ఒక జేఏసీ లాగా మీటింగ్ తయారు చేశారు. ఈ దాంట్లో మనం చెప్పేది ఏమి లేదండి, అందరు కలిసి మనం పని చేద్దామని చూస్తున్నాం. అది నా పేరు మొహమ్మద్ హైదర్ అలీ. ఈ యొక్క అసోసియేషన్కు కోచైర్మన్గా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ జేఏసీ ఏర్పడటానికి ముఖ్య కారణం ముందే ఈ మహబూబ్నగర్ పెద్ద పట్టణంలో నాలుగు సంఘాలుగా మనము ఉన్నాము, కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైపోయి అందులో పనిచేస్తున్న ఏజెంట్లందరూ చాలా ఇబ్బందులకు గురై కొంతమంది ఫీల్డ్ వదులుకొని దీని మీదనే కుటుంబాలను పోషించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం యొక్క తప్పిదాల వల్ల వాళ్ళు చేసిన ఒకతోక పనుల వల్ల రియల్ ఎస్టేట్ అనేది మొదటి స్థానంలో ఉన్నది ఇప్పుడు లాస్ట్ స్థానంకి వచ్చింది. ఇందులో బతుకుతున్న పేద ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుద్యోగులు, వాళ్ళు తమ కుటుంబ పోషణను పోషించుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. అలాంటి విషయాలలో మాకు గత ప్రభుత్వం యొక్క తప్పిదాలను గుర్తించుకోవడమే కాదు, వాళ్ళు చేసిన పొరపాట్లు చాలా ఉన్నవి. ఎల్ఆర్ఎస్ అనే విషయాన్ని తీసుకొచ్చి వాళ్ళు మమ్మల్ని నట్టేట ముచ్చినట్లు అయిపోయింది. వాళ్ళు చేసిన ఈ యొక్క జీవో వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమైనవి. అసలే నిరుద్యోగులు, అందులో ఏజెంట్గా బతికేవాళ్ళు. ఈ యొక్క ఎల్ఆర్ఎస్ తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఆ ప్రభుత్వం యొక్క చాలామంది విజ్ఞులు చెప్పిన మాట ఏమిటంటే, రాబోయే కాలంలో మేమే అధికారంలోకి వస్తాం, వస్తే మేమే గవర్నమెంటే ఎంప్లాయ్ చేస్తుంది. ఇది ఏది రియల్ ఎస్టేట్ బిజినెస్, ఈ మధ్యతరగతిలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చేయకుండా మా పొట్ట కొట్టడానికి వీళ్ళు చేసిన ప్రయత్నం అది. ఏ విధంగా అయితే రెవెన్యూలో విఆర్ఓలను తీసేసి పక్కకు పెట్టినారో ఈ విధాన్ని మా ఎల్ఆర్ఎస్ని కూడా ఆ విధంగా చేయాలనుకున్నారు. అయితే మనం అంతరం సంఘటితమైనం. ఈరోజు ఒక్కటిగా ఏర్పడడానికి కారణం ఏమిటంటే, మాలో ఉన్న ఆక్రోషం ఆవేదన ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జేఏసీలో ముఖ్య ఉద్దేశాలు మావి, ముందుగా గ్రామ పంచాయతీ లేఅవుట్లను వాళ్ళు పునరుద్ధరించాలి. ఇంతకుముందు జరిగిన గ్రామ పంచాయతీ ఏవైతే లేఅవుట్లు ఉన్నావో అవి అక్రమం అని ప్రతి ఒక్కరి దగ్గర పైసలు వసూలు చేసుకున్నారు 1000 రూపాయలు. దానికి ఇంతవరకు పరిష్కారం జరగలే. మరి గత అందరికీ శుభ మధ్యాహ్నం. మహబూబ్నగర్ జిల్లాలో నాలుగు సంఘాల అధ్యక్షులు కలిసి జాక్గా ఏర్పాటు చేసుకుని నన్ను ఈ సమావేశానికి కూడా వాళ్ళు అతిథిగా పిలవడం నాకు సంతోషంగా, అంటే ఈ అందరూ కలిసి ఒకగా జాగ్రత్త ఏర్పడడం చాలా సంతోషించదగ్గ విషయం. మరియు సమైక్యంగా అన్ని సమస్యలను పరిష్కరించుకోవడానికి అందరూ సమైక్యంగా ముందుకు కదిలి అందరూ మన సమస్యల కొరకు పోరాటం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అయితే మన సమస్యలు కూడా చాలా ఉన్నాయి, కానీ అందులో ప్రధానంగా మన మూడు సమస్యలు ఉన్నాయి. అన్నగారు ఇంతకుముందు చెప్పారు, గత ప్రభుత్వము ఇదే రోజు 28 ఆగస్టు 2000 అంటే మన 4 సంవత్సరాల క్రితము ఇదే రోజు ప్రభుత్వము పంచాయతీ లేఅవుట్స్ల పైన ఆంక్షలు విధించింది. దాని ద్వారా ఎందరో ప్రజలు ఎన్నో నష్టాలు పాల్పడ్డారు, సామాన్య ప్రజలు దాదాపు. అప్పుడు ఎల్ఆర్ఎస్ అని అందరితోటి ఛాలెంజ్లు కట్టించుకున్నది ప్రభుత్వం, 1000 రూపాయలు కట్టించుకున్నది. అయిన తర్వాత కూడా అలాగే పెండింగ్ అంటే ఎల్ఆర్ఎస్ను ఇంతకుముందు కోర్టు కూడా పరిగణలోకి తీసుకొని దాన్ని ఆపింది, నిలిపేసింది. అయినా మళ్ళీ ప్రభుత్వము వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ గురించి ప్రయత్నము అప్పుడు గత ప్రభుత్వం ఏమి ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం అన్న మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి గారికి మంచి రియల్ ఎస్టేట్ పైన అనుభవం ఉన్నది,
ఈ ప్రభుత్వం అయినా మనకు ఏంటంటే అందుకొరకే మనం అందరము ఏకదాటి పైన మన ఇంతకుముందు ఉన్న మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు మరియు సీతక్క గారు మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరూ మన అందరూ మంత్రులు ఇప్పుడున్న మంత్రులు అందరూ మరియు